ఒరేయ్, ఏం బుర్రా నీది శుక్లాంబర్ధరం? సేతు గాని వాళ్ళు వదిలి మీదకి మళ్లించి మా ప్రాణాలు కాపాడేవారు శుక్లాంబర్ధరం. రాసేతురా, నీ కోసం సారా సహరా కోసం మేము అందరం శుక్లాంబర్ధరం. వెళ్ళి సారా తీసుకురా. ఏంటి సేతు దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను చెప్పిన దాని గురించేనా? అవునరా, అంత సౌందర్యవతిని ఇంట్లో ఉంచుకొని గుర్తించకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా అని ఆలోచిస్తున్నా. ఇదిగో చేతు, ఇంకా ఆలోచించే సమయం వృధా చేసుకోకు. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నా. మల్లమ్మా, కొద్దిగా బియ్యం కావాలమ్మా. ఉండు, తీసుకొస్తాను. మల్లమ్మ ఎంత మంచిదో, ఎవరేం అడిగినా లేదనకుండా ఇస్తుంది. ముభావంగా ఉన్నారు, అది మళ్ళీ ఏమైనా తలనొప్పి తెచ్చే పని చేసిందా? తలనొప్పి కాదే, దాన్ని ఇలాగే వదిలేస్తే ప్రాణాల మీదకి తెచ్చేటట్టు. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. దాన్ని ఊళ్ళో వాళ్ళంతా తెగ పొగిడేస్తున్నారు. నిన్ను దెయ్యంలా, దాన్ని దేవతలా భావిస్తుంటే నా చెవులతో నేను వినలేకపోయాననుకో. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం చెప్పమంటావురా నాయన, నీ పెళ్ళాం చేసే పనుల వల్ల ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నావు. ఏమైందమ్మా? నీకు అన్యాయం జరుగుతోందిరా. నీ పెళ్ళాం మన కళ్ళు కప్పి ఎవరితోనూ రంకు సాగిస్తోందిరా. ఇంకెక్కడరా నాయన, అది వాడితో కులకడానికి వనంలోకి పోయింది. ఈరోజు దాన్ని చెప్పుకొని ఇంటికి రాను. నేనేదో అనుకున్నానత్తయ్యా, మీరు సామాన్యులు కారు. చూస్తూ ఇంటికి పట్టిన పీడ మొత్తం వదిలిపోతుంది.